గుడ్ మార్నింగ్ పిల్లలు, బాగున్నారా? మరొక ఆదివారం ఈ పిల్లల ఆనందం అన్నటువంటి ఈ సండే స్కూల్ ఆన్లైన్ కార్యక్రమానికి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉంటున్నాం. ఈ యొక్క కార్యక్రమం ద్వారా అనేక బిడ్డలు వీక్షిస్తూ దేవుని దీవెనలు పొందుతున్నారన్న విషయాన్ని తెలియజేస్తూ ఉన్న విధానాన్ని బట్టి దేవునికి వందనములు చెల్లిస్తుంటున్నాం. ఈ కార్యక్రమం కొరకు చాలామంది ప్రయాసపడుతూ ఉన్నారు. ఈ ప్రయాసపడుతున్నటువంటి వారందరూ కూడా మీ బిడ్డలు, దేవుని జ్ఞానం తెలుసుకోవాలని ఆశిస్తూ ఉన్నారు. కాబట్టి మీ పిల్లలను ఖచ్చితంగా ఈ కార్యక్రమాన్ని చూచేటటువంటి విధంగా తల్లిదండ్రులు ప్రోత్సహించాలని ప్రభు పేరిట నేను కోరుతూ, ఈ యొక్క పిల్లల ఆనందం అన్నటువంటి కార్యక్రమం ద్వారా అనేక బిడ్డలు దీవించబడాలని దేవుని నామంలో నేను ప్రార్థిస్తూ ఉంటున్నాను. గుడ్ మార్నింగ్ పిల్లలు, అందరు బాగున్నారా? సరే, ఒక చిన్న ప్రేయర్ చేసుకొని మన సండే స్కూల్ని స్టార్ట్ చేద్దాం. మహాపరిశుద్ధ ప్రేమగల మా ప్రియ పరలోకపు తండ్రి యేసునాయన, మాకు ఇచ్చిన సమయాన్ని బట్టి మీకే వందనాలు తండ్రి. మేమందరం తండ్రి ఏసయ్యా ఇలా ఆన్లైన్లో కలుసుకుని తండ్రి ఏసయ్యా, ఆన్లైన్లో సండే స్కూల్ని చూసి తండ్రి ఏసయ్యా, నీ ప్రజెన్స్ని ఎంజాయ్ చేసే బిడ్డలుగా మమ్మల్ని ఉంచండి తండ్రి ఏసయ్యా. వీక్షిస్తున్న ప్రతి బిడ్డని మీరే ఆశీర్వదించండి తండ్రి ఏసయ్యా. ఈ సండే స్కూల్ ద్వారా ఎంతోమంది మీ సన్నిధిని ఎంజాయ్ చేయగలడానికి మీరే కృపను చూపిస్తారని నమ్ముచు. తిరిగి మేమందరం చర్చ్లో కలుసుకునేంత వరకు మాతో మీరే తోడుగా ఉంటారని నమ్ముచు. ఈ చిన్ని ప్రార్థన చేస్తున్నాం, అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. Oh, oh, oh.
ఓకే పిల్లలు ఇరుకు మార్గము విశాల మార్గమన సాంగ్ మనం చేద్దాం మీరు కూడా మాతో పాటు కలిసి చేయండి ఇరుకు మార్గము విశాల మార్గము నిత్య జీవ మార్గము పాప మార్గము ఇరుకు మార్గము విశాల మార్గము నిత్య జీవ మార్గము పాప మార్గము ఏ మార్గం కావాలో కోరుకో నీవు ఎచ్చటికి వెళ్ళాలో తెలుసుకో ఏ మార్గం కావాలో కోరుకో నీవు ఎచ్చటికి వెళ్ళాలో తెలుసుకో ఇరుకు మార్గము విశాల మార్గము నిత్య జీవ మార్గము పాప మార్గము ఇరుకు మార్గము విశాల మార్గము నిత్య జీవ మార్గము పాప మార్గము ఈ లోక మార్గము సాతాను మార్గము చెడ్డదైన మార్గము అది మరణమునకు నడుపును ఈ లోక మార్గము సాతాను మార్గము చెడ్డదైన మార్గము అది మరణమునకు నడుపును ఏ మార్గం కావాలో కోరుకో నీవు ఎచ్చటికి వెళ్ళాలో తెలుసుకో ఏ మార్గం కావాలో కోరుకో నీవు ఎచ్చటికి వెళ్ళాలో తెలుసుకో ఇరుకు మార్గము విశాల మార్గము నిత్య జీవ మార్గము పాప మార్గము ఇరుకు మార్గము విశాల మార్గము నిత్య జీవ మార్గము పాప మార్గము హలో పిల్లలు అందరూ బాగున్నారు కదా నాన్న కళ్ళు మూసుకొని ప్రేయర్ చేసుకుందాం ఫస్ట్ స్టార్టింగ్ ప్రేయర్ ప్రేమ జీవం నమ్మకం కలిగిన మా గొప్ప దేవ నీకే స్తుతి స్తోత్రం చెల్లిస్తున్నాం నాయన తండ్రి మమ్మల్ని ఇప్పటి వరకు కాచి కాపాడినందుకు వందనాలు తండ్రి ఎస్సయ్య మమ్మల్ని మీ యొక్క రెక్కల్లో భద్రపరిచినందుకు వందనాలు తండ్రి ఇప్పుడు మేము స్టోరీ చెప్పుచుండగా తండ్రి పిల్లలకు అర్థమవటానికి సహాయం దయచేయండి నాయన ఇప్పుడు చెప్పేది నేను కాదు తండ్రి మీరు వాళ్ళతో మాట్లాడండి నాయన ప్రభ నీకే స్తుతి స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి తండ్రి నా మీద మీ యొక్క ఆత్మ నుంచి తండ్రి నేను చెప్పేది వీళ్ళకి అర్థం అవటానికి సహాయం దయచేసినందుకు నీకే స్తుతి స్తోత్రం చెల్లిస్తూ యేసు నామమున అడిగి వేడుకొని పొంది ఉన్నాను పరమ తండ్రి ఆమెన్. ఈరోజు అబ్రహాము ఇస్సాకు గురించి చెప్పుకుందాము. అబ్రహాము దేవునికి చాలా భయపడేవాడు, రెస్పెక్ట్ భయభక్తులు ఉండేవి, చాలా ఇష్టపడేవాడు జీసస్ని. యెహోవా తండ్రి అంటే చాలా చాలా ఇష్టం అబ్రహాముకు. అబ్రహాము యెహోవా తండ్రి చెప్పిన ప్రతి మాట వినేవాడు. అబ్రహాముకు యెహోవా తండ్రి ఒక ప్రామిస్ ఇస్తాడు. ఏమని అంటే అబ్రహాముకు పిల్లలు లేరు, అబ్రహాము షారాకి పిల్లలు లేరు, నేను నీకు పిల్లలను ఇస్తాను, ఆ పిల్లల ద్వారా నీ జనాంగంను ఆశీర్వదిస్తానని చెప్తాడు. అబ్రహాము ఆ మాటని విని నమ్మాడు, విశ్వసించాడు, ఆ మాటకి లోపడ్డాడు. దేవుడు చెప్పిన మాట అస్సలుకి వదిలిపెట్టాడు. నమ్మాలి కదా, దేవుడు చెప్తే మనం ఖచ్చితంగా నమ్మాలి. అలానే అబ్రహాము కూడా దేవుడు చెప్పిన ప్రతి మాటను నమ్మి విశ్వసించాడు. దేవుడు ప్రామిస్ చేశాడు కదా పిల్లలు అబ్రహాముకి, అలానే అబ్రహాం కూడా విని కొన్ని ఇయర్స్ తర్వాత అబ్రహాముకు షారాకి ఒక బాబు పుడతాడు. ఆ బాబు పేరు ఇస్సాకు పుడతాడు. ఇస్సాకుని అబ్రహాము చాలాగా ప్రేమించేవాడు. ఇస్సాకు అంటే అబ్రహాముకు చాలా చాలా ఇష్టం, అంతగా ప్రేమించాడు. కానీ ఒకరోజు అబ్రహాముని దేవుడు పరీక్ష పెడదామనేసి టెస్ట్ పెడతాడు. ఏమని అంటే నీకు ఇష్టమైన బాబుని నాకు బలి ఇచ్చేసే అనేసి అబ్రహాముకు దేవుడు పరీక్ష పెడతాడు. మనకిష్టమైంది ఇచ్చేయంటే మనం ఇస్తామా? ఏం కదా. కానీ దేవుడు
అబ్రహాము దేవుణ్ణి అడిగాడు, నీకు ఇష్టమైన బాబును నాకు ఇచ్చేసి. అంటే అబ్రహాము వెనక తీయకుండా, వెనక మాట చెప్పకుండా, ఎస్ లార్డ్ నువ్వు చెప్పినట్టే నా బాబును నేను ఇస్తాను, నువ్వు చెప్పినట్టే నాకు ఇష్టమైన బాబును నేను బలి ఇస్తాను అనేసి చెప్పి, దేవుడు చెప్పిన మాటని నెక్స్ట్ డేనే మార్నింగే లేచి వెళ్తాడు. మోరియా దేశానికి వెళ్ళి ఒక పర్వతం పేరు చెప్తాను, ఆ పర్వతం దగ్గర బలి ఇవ్వమని దేవుడు చెప్తాడు. సరే, అబ్రహాము పొద్దున్నే లేచి ఒక గాడిదను, ఇద్దరు సర్వెంట్లని తన వెంట తీసుకుపోతాడు, మోరియా దేశానికి వెళ్తాడు. మోరియా దేశానికి వెళ్ళి కొంచెం దూరం వెళ్ళినాక అబ్రహాం ఏం చెప్తాడంటే, ఆ గాడిదను ఇద్దరు సర్వెంట్లు ఉన్నారు కదా, ఇంకా కట్టెలు కూడా తీసుకొని వెళ్తాడు. వాళ్ళందరిని అక్కడ పెట్టి అబ్రహాము ఇస్సాకును తీసుకొని వెళ్తాడు. ఆ కట్టెలు ఏం చేస్తాడంటే, అబ్రహాం ఇస్సాకు భుజాల మీద వేసి ఒక చేతో కత్తిని ఇంకో చేతో నిప్పును పట్టుకొని వెళ్తాడు. ఎక్కడికి? పర్వతానికి వెళ్తాడు. పర్వతానికి వెళ్ళేటప్పుడు ఇస్సాకు అబ్రహామును అడుగుతాడు, డాడీ డాడీ మనం ఎక్కడికి వెళ్తున్నాం, మనము బలి ఇవ్వడానికి వెళ్తున్నాం కదా, మళ్ళీ బలి ఇవ్వడానికి ఏం కావాలి, గొర్రె కావాలి కదా, గొర్రె లేదు కదా మనకి, ఎక్కడి నుంచి ఉంది, మన చేతిలో గొర్రె లేదు కదా అని అబ్రహామును ఇస్సాకు అబ్రహామును అడిగితే, అబ్రహాం ఏం చెప్తాడంటే, దేవుడు చూసుకుంటాడు, మనము కొండ దగ్గరికి వెళ్దామంటే ఇస్సాకు కూడా సరే అనేసి వాళ్ళ డాడీ చెప్పినట్టు వెళ్తాడు. వెళ్ళి అబ్రహాం చెప్పినట్టు వెళ్ళి ఇంకా కొండ వచ్చేసింది, కొండ దగ్గరికి ఎక్కినారు. కొండ దగ్గరికి వెళ్ళినాక కట్టెలన్నీ పూడ్చి అన్నీ తీసుకొచ్చి, కట్టెలు ఉన్నాయి కదా, ఆ కట్టెలన్నీ లైన్గా పెట్టి బలిపీఠానికి కడతారు కదా, అది కట్టినాక ఇస్సాకు చేతులు కాళ్ళు కట్టేస్తాడు. అబ్రహాము చేతులు కాళ్ళు కట్టేస్తాడు. కట్టేసి ఇస్సాకును తీసుకొని బలిపీఠం మీద పండేస్తాడు. పండేసినాక అబ్రహాము తన చేతులు ఏముంది, ఒకటి ఏముంది, ఒకటి చాకు ఇంకోటి నిప్పు ఉంది కదా, తన చాకు తీసుకొని ఇలా ఎత్తేసరికి పైనుంచి ఆకాశం నుంచి దేవదూత చెప్తుంది, అబ్రహామా అబ్రహామా నువ్వు ఈ చిన్నబాబు మీద చెయ్యి వేయొద్దు, ఈ చిన్నబాబు మీద చెయ్యి వేయకూడదు, ఎందుకంటే నువ్వు దేవుని మాట విన్నావు, దేవునికి భయపడ్డావు అనేసి పరలోకం నుండి దేవదూత చెప్తే, అబ్రహాము కత్తిని తీసి పక్కన పెట్టి అటు ఇటు చూసి అబ్రహాముకు ఒక పొదలో ఒక పొట్టేలు కనిపిస్తాయి, కొమ్ములు ఉంటాయి కదా పొట్టేలకి, ఆ కొమ్ములకు పొదలో కుచ్చుకొని ఉంటాయి, ఇట్లా అతుక్కొని ఉంటే అది తీసుకొని వచ్చి ఆ పొట్టేల్ని తీసుకొని వచ్చి బలిపీఠం ఉంది కదా ఆ బలిపీఠం మీద పండేసి ఆ పొట్టేల్ని బలి ఇచ్చేసి ఇంకా అబ్రహాము ఇస్సాకు ఇద్దరు కలిసి వెళ్తారు. వెళ్ళి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి వెళ్తారు. ఆ కొండకి అబ్రహాం ఏం పేరు పెట్టాడంటే యెహోవా ఈరే అని పేరు పెట్టాడు. యెహోవా ఈరే అంటే యెహోవా చూచుకొనును అని అర్థం. అబ్రహాము ఇస్సాకు వాళ్ళిద్దరూ ఎంతో హ్యాపీగా ఇంటికి వెళ్ళిపోయినారు. ఇంటికి వెళ్ళిపోయిన వెళ్తుంటే ఇంకా అబ్రహాము ఎంతో సంతోషిస్తాడు. అబ్రహాము దేవుని మాట విన్నాడు కాబట్టి అబ్రహాము దేవునికి లోబడ్డాడు, ఏమీ వెనుక మాట చెప్పలేదు. అలానే ఇస్సాకు కూడా తన తండ్రి మాట విన్నాడు, తన తండ్రికి లోబడ్డాడు కదా కదా పిల్లలు. అలానే మీరు కూడా మీ మమ్మీ డాడీ చెప్పిన మాట వినాలి. మీ మమ్మీ డాడీ ఏం చెప్తారు, మార్నింగ్ లేచి ప్రేయర్ చేసుకోండి, బైబిల్ చదువుకోండి అని చెప్తారు కదా. అలానే మీరు కూడా ఎవ్రీడే మార్నింగ్ లేచి ప్రేయర్ చేసుకుంటే ఆ రోజంతా మీరు హ్యాపీగా ఉంటారు, ఆ రోజు మీకు ఏమి జరగదు. ఎందుకంటే మనం ప్రేయర్ చేసుకుంటే మన చుట్టూ ఎవరు ఉంటారు, దేవదూత ఉంటుంది కదా, దేవుని కాపుదల ఉంటుంది కదా. అలానే మనము దేవుడు ప్రేయర్ చేసుకుంటే మన వెంబడి దేవుడు ఉంటాడు. అబ్రహాము కూడా దేవుని వెంబడే ఉన్నాడు, ఇస్సాకు కూడా వాళ్ళ డాడీ మాట విన్నాడు, వాళ్ళ డాడీతో పాటే నడిచాడు కాబట్టి ఇస్సాకు కూడా బ్లెస్డ్ చిల్డ్రన్ అయ్యాడు కదా. అలానే మీరు కూడా బ్లెస్డ్ చిల్డ్రన్గా ఉండాలి పిల్లలు. ఓకే, కంఠత వాక్యం వచ్చేసి ద్వితీయోపదేశ కాండము 28వ అధ్యాయము 14వ వచనం. నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్న నీ దేవుడైన యెహోవా ఆజ్ఞలను విని వాటిని అనుసరించి గైకొనిన ఎడల యెహోవా నిన్ను తలగా నియమించును కానీ తోకగా నియమింపడు. నీవు పైవాడవుగా ఉండువు కానీ క్రింది వాడవుగా ఉండవు.
హలో పిల్లలు, అబ్రహాము ఇస్సాకుని బలి ఇవ్వడానికి కత్తి తీసుకెళ్ళాడు కదా, అది ఈరోజు మనము క్రాఫ్ట్ తయారు చేస్తాం. Thank you.
ఓకే పిల్లలు చూసారు కదా చక్కటి స్వాడ్ అంటే కత్తిని మనము ఇలాగ తయారు చేసుకోవచ్చు సో మీరు లోపల న్యూస్ పేపర్స్ అయినా అలాగా చుట్టేసి లోపల పెట్టొచ్చు చక్కగా ఇలాంటి క్రాఫ్ట్ చేసి నా వాట్సాప్ నంబర్కి పంపించండి థ్యాంక్ యూ హలో పిల్లలు బాగున్నారా లాస్ట్ వీక్ క్రాఫ్ట్ గిఫ్ట్ చెల్సి చేశారు చాలా చక్కగా చేశారు థ్యాంక్ యూ వెరీ మచ్ అమ్మా మరి ఈ వారంలో బర్త్డేస్ మళ్ళీ డానియల్ తర్వాత అర్నల్ తర్వాత డైజీ వీళ్ళ బర్త్డేస్ ఉన్నాయి హ్యాపీ బర్త్డే అమ్మా మరి వీళ్ళందరి కోసము మన ప్రభాకర్ అన్న ప్రేయర్ చేస్తారు కళ్ళు మూసుకొని పిల్లలు ప్రేయర్ చేద్దాం మౌలిమిక్కిలుగా ప్రేమించిన మా ప్రియ పరలోక తండ్రి యేసయ్య గడిచిన వారంత క్షేమంగా ఖర్చు కాబడుతండి ఈ యొక్క నూతన వారం తెచ్చిన విధానండి కొందాలు జరుపుకున్నాం యేసయ్య ఔనేశ్వర్ ఎవరైతే బర్త్డేస్ జరుపుకుంటున్నారు తండ్రి వారందరినీ పేరు పైన దీవించడం తండ్రి ఔనేశ్వర్ వరకు నూతన సంవత్సరం వారికి దయచేసి కొందాలు చెల్లించుకున్నాం తండ్రి ఔనేశ్వర్ ఈ యొక్క చిన్న బిడ్డలు తండ్రి నీ అందరూ భయభక్తుల జీవితాన్ని వరకు దయచేయండి ఔనేశ్వర్ నీ కొరకు వాళ్ళు జీవించే బిడ్డలుగా వారిని దయచేయమని మీరు ఒక నడిపించమని ప్రభునేసి క్రీస్తుని ప్రార్థించి పెట్టుకుంటున్నాం తండ్రి ఆమేన్ హలో పిల్లలు మరి బైబిల్ గురించి మనం కొన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ నేర్చుకుందాం ఓకే మీకు ఎవ్రీ వీక్ మేము 5 క్వశ్చన్స్ ఇస్తాం మరి ఆ క్వశ్చన్స్కి మీరు ఆన్సర్ నేర్చుకొని నెక్స్ట్ వీక్ మాకు మెసేజ్ చేయండి ఓకేనా ఓకే పిల్లలు సో ఫస్ట్ క్వశ్చన్ మనకి చాలా ఈజీ క్వశ్చన్ సరేనా సో ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి పిల్లలు విచ్ ఇస్ ద లాంగెస్ట్ బుక్ ఇన్ ద బైబిల్ పిల్లలు బైబిల్లోన అతిపెద్ద పుస్తకం ఏది ఓకే ఫస్ట్ బుక్ ఫస్ట్ క్వశ్చన్ అయిపోయింది ఇప్పుడు సెకండ్ క్వశ్చన్ బైబిల్లో స్మాలెస్ట్ బుక్ ఏది పిల్లలు విచ్ ఇస్ ద స్మాలెస్ట్ బుక్ ఇన్ ద బైబిల్ థర్డ్ క్వశ్చన్ లాంగెస్ట్ చాప్టర్ ఇన్ ద బైబిల్ మరి బైబిల్ మొత్తం మీద అతిపెద్ద చాప్టర్ అంటే అధ్యాయము ఏది పిల్లలు ఫోర్త్ క్వశ్చన్ టోటల్ నంబర్ ఆఫ్ బుక్స్ ఇన్ ద బైబిల్ ఇంక్లూడింగ్ ఓల్డ్ అండ్ న్యూ టెస్టమెంట్ మరి పిల్లలు బైబిల్ మొత్తం మీద ఎన్ని పుస్తకాలు ఉన్నాయి కొత్త నిబంధన పాత నిబంధన కలిపి మొత్తం బైబిల్లో ఎన్ని పుస్తకాలు ఉన్నాయి ఫిఫ్త్ క్వశ్చన్ వచ్చేసి విచ్ ఇస్ ద ఫస్ట్ అండ్ లాస్ట్ బుక్ ఇన్ ది బైబిల్ బైబిల్లోన మొట్టమొదటి పుస్తకము చివరి పుస్తకము ఏది ఈ క్వశ్చన్స్ అన్నిటికీ మీరు ఆన్సర్ చేయండి మరి పిల్లలు ఈ క్వశ్చన్స్ అన్నిటికీ మీరు ఒక వైట్ పేపర్లో ఆన్సర్స్ రాసి మీ పేరు మీ డీటెయిల్స్ని కిందన్న నెంబర్కి ఫార్వర్డ్ వాట్సాప్ చేయండి నాన్న మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించినటువంటి మా ప్రియ పరలోకపు తండ్రి దయామయుడ కృపగలిగినటువంటి మా నాయన ఈరోజు వాక్యం ద్వారా మీరు మాతోనూ మా పిల్లలతోనూ మాట్లాడిన విధానాన్ని బట్టి నీకు వందనములు స్తోత్రం చెల్లిస్తుంటున్నాం ఈ వాక్యము విన్నటువంటి బిడలు నీ ఆశీర్వాదము చేత నింపబడినట్లును నీ కృప ద్వారా అనేక బిడలు ఈ కోవిడ్ వైరస్ నుండి ఏ విషమైనటువంటి విధము నుండి మా ప్రభువ వారు రక్షింపబడినట్లును ఏది కూడా వారిని సోకకుండా మీ యొక్క కృపను దయచేయమని నేను ప్రార్థిస్తుంటున్నాం ఈ కార్యక్రమము ద్వారా ఈ కార్యక్రమమును మీరు ఆశీర్వదించి అనేక బిడ్డలు ఆశీర్వదింపబడినట్లు కృప దయచేసినందుకు మీకు వందనములు చెల్లిస్తూ మమ్మలను మా సంగమనంతటిని హోలీ క్రాస్ కేథడ్రల్ పాస్టరేట్ వన్ కుటుంబమును ఇంకా ఎవరెవరైతే ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తూ ఉన్నారో వారిని అందరినీ మీరు దీవించమని యేసు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి ఆమేన్ పరలోకమందుండు మా తండ్రి నీ నామం పరిశుద్ధపరచబడును గాక నీ రాజ్యం వచ్చును గాక నీ చిత్తము పరలోకమందు నెరవేర్చినట్లు భూమి నెరవేరును గాక మానదిన ఆహారం నేడు మాకు దయచేయము మళ్ళీ అపరాధం చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం మా అపరాధము క్షమించము మమ్మల్ని శోధనలోనికి తేకాదృష్టి నుండి తప్పించము రాజ్యమును శక్తియు మహిమయు నిరంతరము నీవైన స్వామి ఆమేన్ మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప తండ్రి అయిన దేవుని ప్రేమ పరిశుద్ధాత్మైన సహవాసం మనకందరికీ ప్రత్యేకముగా ఈ పిల్లల ఆనందం అనే ఆన్లైన్ సండే స్కూల్ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి ప్రతి బిడ్డకును ప్రయాసపడిన ప్రతి బిడ్డకును
సదాకాలము తోడైండును గాక ఆమేన్ God bless you and we will meet next Sunday in the same channel with many more new stories and new action songs God bless you